రసాయనాలతో పండించిన పంటలకు బదులు సేంద్రియ విధానంలో పండించిన ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు కరోనా వైరస్ తర్వాత ఈ విషయంపై జనాల్లో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది సేంద్రియ ఉత్పత్తులకు జనం నుంచి గిరాకీ పెరుగుతోంది సేంద్రియ ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతాయో ప్రజలకు తెలియని పరిస్థితి ఎవరుకొంటారో పండించే రైతులకు తెలియడం లేదు కర్షకులను వినియోగదారుల్ని అనుసంధానం చేస్తోంది మహబూబ్ నగర్ గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల సహకార విక్రయ కేంద్ర సంఘం రైతులకు లాభాలను వినియోగదారులకు ఆరోగ్యాన్ని అందిస్తోంది సేంద్రియ విధానంలో పండించిన పంటలకు ఆహార ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది సేంద్రియ ఉత్పత్తుల్ని పండించే రైతులు మాత్రం సరైన మార్కెటింగ్ లేక నష్టాలు చవిచూస్తున్నారు ప్రకృతి ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలని వినియోగదారులకు ఆసక్తి ఉన్నా అవి ఎక్కడ దొరుకుతాయో వారికి తెలియడం లేదు రైతులకు వినియోగదారులకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తోంది మహబూబ్ నగర్ లోని గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల సహకార విక్రయ కేంద్ర సంఘం మహబూబ్ నగర్ న్యూ టౌన్ తిరుమల హోటల్లో నిర్వహించే విక్రయ కేంద్రంలో బియ్యం పప్పులు చిరుధాన్యాలు పండ్లు ఆకుకూరలు కూరగాయలు బెల్లం గో ఉత్పత్తులు ఉంటాయి మేము రైతులు పండిస్తున్నాం కస్టమర్స్ కి ఎక్కడ దొరుకుతున్నాయో తెలియదు మేము మాకు కస్టమర్స్ కాబట్టి మేమంతా కలిపి ఒక కోఆపరేటివ్ స్టోర్ ని పెట్టుకోవడం జరిగింది కస్టమర్స్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి వాళ్ళకి ఈజీ అయింది అన్ని తీసుకోవడానికి మాకు కూడా మేము కస్టమర్స్ ని వెతుకోవాల్సిన పని మాకు లేకుండా అయిపోయింది మాకు మార్కెటింగ్ పరంగా ఉంటే కనుక ఇంకా మేము ఎక్కువ మొత్తంలో రకాలు వెరైటీ రకాలు అంటే పండ్లు కానీ కూరగాయలు కానీ అన్ని పండియడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఆర్గానిక్ రైస్ వస్తున్నాయి మా టమాటాలు పచ్చిమిరపకాయలు వంకాయలు కాకరకాయలు బీరకాయలు బెండకాయలు ఇవన్నీ కూడా ఇస్తున్నాం సార్ ఐదు నుంచి ఆరు రకాల ఆకుకూరలు పెస్టిసైడ్స్ లేకుండా ఓన్లీ జీవామృతము పుల్ల మజ్జిగ ఇంగువ మాత్రమే స్ప్రే చేస్తాము ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ కూడా ఉంది మంచి రేటు కూడా వస్తుంది దిగుబడి కూడా బానే ఉంది వినియోగదారులు పెరిగే కొద్దీ మార్కెటింగ్ చేయడానికి ఎక్కువ పొలంలో పండియగలుగుతున్నాం ఇప్పుడు ఎనిమిది ఎకరాల్లో పండిస్తున్నాం ఇంకా పల్లెలు కూడా వెళ్ళాలి వ్యవసాయం అందరూ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఎకరం చేయాలని మీకు దాంట్లో చూడండి మైసూర్ మల్లిక కుజు పటాలియా బహురూపి చిట్టి ముత్యాలు ఒరిస్సా బాసుమతి పరిమళ సన్నాలు గోదావరి సుకలు ఒక్కొక్క రకానికి ఒక్కొక్క విశిష్టత ఉందండి ఈ ఉత్పత్తిని మినిమం ఆరు మాసాలు స్టోర్ చేయాలండి పాలిష్ లేకుండా బట్టిస్తాం కాబట్టి పురుగైతుంది ఒక్కసారి పట్టించలేము దీన్ని అధిగమించాలంటే గవర్నమెంట్ కూడా ఈ సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహకాలు సాధారణ బియ్యం కాకుండా కొర్రలు అరికెలు సామలు ఊదలు అండుకొర్రలు వంటి చిరుధాన్యాలు కూరగాయలు ఆకుకూరలు పండ్లను అమ్ముతున్నారు వీటితో పాటు గోమూత్రం గోవు పిడకలు ఘనజీవామృతం ఆవు నెయ్యి దేశీ విత్తనాలు విక్రయిస్తున్నారు ప్రతి ఆది బుధవారం కేంద్రానికి వచ్చే తాజా ఆకుకూరలు కూరగాయలు పండ్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి సాధారణ ఉత్పత్తులతో పోల్చితే ధర కాస్త అధికమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నాయని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు మేము ఇక్కడే ఆ నుండి నిజంగా ముఖంలో మార్పు వచ్చింది ధైర్యం వచ్చింది మందులు లేని పంటలు తినడం అనేది మన అదృష్టంగా భావిస్తాం రైతుని ప్రోత్సహించాలే ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలే మందులు లేకుండా క్రిమికి చంపగలతామా పాజిబుల్ అయినా కానీ ఇక్కడ ప్రూవ్ సార్ ఇది ఇక్కడ ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి మా ఆరోగ్యం కోసం సహకారం చేసిన వారు ఎల్లవేళలా మంచి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం లైక్ బెండకాయ వంకాయ మిరపకాయ క్యాబేజీ క్యాలీఫ్లవర్ దీనికి ఎక్కువ మందులు వాడతారు ఈ ఐదు మనం మానేయగలిగితే సగం రోగం అక్కడే అవుతుంది విక్రయ కేంద్రానికి తెచ్చిన సరుకుల ధరలను రైతులే నిర్ణయిస్తారు విక్రయ కేంద్రం నిర్వాహకులకు ఎనిమిది శాతం కమిషన్ రెండు శాతం సంఘం నిర్వహణకు రైతులు చెల్లించాల్సి ఉంటుంది నిర్వాహకులు నెలకోసారి రైతులకు డబ్బులు చెల్లిస్తారు ఉత్పత్తులు ఖాళీ కాగానే తిరిగి వెంటనే రైతుల నుంచి తెప్పిస్తారు పెళ్లిళ్లు శుభకార్యాలకు పెద్ద ఎత్తున కూరగాయల్లాంటి ఉత్పత్తులు కావాలంటే వినియోగదారులు రైతులను నేరుగా సంప్రదించవచ్చు రైతుల వద్దే కొనుగోలు చేసుకోవచ్చు ముందస్తుగా అన్ని రకాల పరీక్షలు నిర్వహించి గో ఆధారిత సాగు ద్వారా పండించినవని నిర్ధారించుకున్నాకే అమ్మకానికి పెడతారు ఆర్గానిక్ వ్యవసాయం వైపు అడుగులేస్తున్న సందర్భంలో సామూహికంగా ఒక స్టోర్ నడిపిస్తే బాగుంటుందని ఆలోచన తోటి పండించిన పంటలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తే కొనేవాళ్ళు కొంటారు వచ్చేవాళ్ళు వస్తుంటారు పోయే వాళ్ళు వస్తున్నారు చూస్తుంటారు ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ ఎఫ్పిఓ తయారు చేసి ఈ ఫెసిలిటీని వాళ్ళు రైతులు ఉపయోగించుకున్నట్టయితే అయితే వినియోగదారు డైరెక్ట్ మోసపోకుండా ఏదైతే అమౌంట్ ఉందో డైరెక్ట్ రైతు ఖాతాల్లో మేము వేసేస్తాం మేము ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఒక సోషల్ సర్వీస్ ఇచ్చినట్టుగా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అట్లా ఓకే చెప్పడం అనమాట అంకుల్కి సో అట్లా ఒక దాదాపు ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఫార్మర్స్ ఉన్నారు మన దగ్గర ఒకసారి వచ్చి ఇవి తీసుకున్న వాళ్ళు కంపల్సరీ రెగ్యులర్గా వాళ్ళు ఇవే వాడుతున్నారు ఇవే రైసెస్ వాడుతున్నారు ఇవే కూరగాయలు ఫ్రూట్స్ ప్యూర్ అండ్ క్వాలిటీ వెజిటేబుల్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ మనకి ఎవ్రీ వెనస్డే అండ్ సండే మనకు అందిస్తున్నారు ఇక్కడ ధరలు వచ్చేసి రైతే డిసైడ్ అవుతాడు ఆయన డిసైడ్ చేసిన ప్రైస్ని ఆయన పేరు మీదుగా ఆయన ప్రోడక్ట్ని కస్టమర్స్కి అందిస్తాం మేము హండ్రెడ్ రూపీస్లో టెన్ పర్సెంట్ అంటే ఒక టెన్ రూపీస్ నాకు నైన్టీ రూపీస్ రైతుకి ప్రతి నెలకోసారి సమావేశమయ్యే సంఘం రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళేలా ఇతర రైతులకు అవగాహన కల్పిస్తున్నారు దీన్ని మరింత విస్తృతం చేయనున్నట్లు సంఘం నిర్వాహకులు చెబుతున్నారు